హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్య టీ. ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో ఒకసారి సబ్స్క్రైబ్ చేసినట్టయితే మీకు ముందుగానే మా నోటిఫికేషన్స్ ఉంటాయి. సో మనం ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్కి వెళ్దాం సార్. ఇక తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ హైదరాబాద్ నుంచి ఈ నోటిఫికేషన్ విడుదలైంది. స్పెషల్లీ మనకు వచ్చేసి 6th క్లాస్ నుంచి 9th క్లాస్కి ఏవైతే విడుదల చేశారో అడ్మిషన్స్ 2020-21కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. సో ఇందులో భాగంగా మనము అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. సో అదే కాకుండా ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నది మనం చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఇక ఇది అఫీషియల్ వెబ్సైట్ చూస్తున్నారు మీరు. సో అఫీషియల్ వెబ్సైట్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో, సో 2020-21కి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ ఇది. సో అడ్మిషన్స్ వచ్చేసి ఎయిత్ క్లాస్ ఏవైతే అంటే కొన్ని జిల్లాలకు పరిమితంగా కొన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి ఆర్ఆర్ డిస్టిక్కి సంబంధించినటువంటి. అదేవిధంగా మనకి అడ్మిషన్స్ వచ్చేసి 8th క్లాస్లో మనకు వచ్చేసి కరీంనగర్ డిస్టిక్, అదేవిధంగా గౌలిగూడ ఆఫ్ గర్ల్స్ రంగారెడ్డి డిస్టిక్, 6th క్లాస్ ఇన్ సైనిక్ స్కూల్ రుక్మాపూర్ బాయ్స్, అదే కరీంనగర్ డిస్టిక్. అదే కొన్ని బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. 6th టు 9th కూడా మనకి స్పెషల్గా ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, అదే రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, అందులో భాగంగా అడ్మిషన్స్కు కోసం 2020-20కి సంబంధించినటువంటి, 21కి సంబంధించిన నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి, 2020-21కి సంబంధించిన అకాడమిక్ ఇయర్ సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ మనం చూస్తున్నాం. సో దీని డీటెయిల్స్లోకి వెళ్దాం, ఏ విధంగా నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, సో ఏ విధంగా అప్లై చేయాల్సి ఉంటుంది, ఏజ్ లిమిటేషన్స్ ఏంటి అనేది చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఇక ఇది మీరు మనం ఇక్కడ నుంచి అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ నుంచి హైదరాబాద్ వచ్చేసినటువంటి నోటిఫికేషన్. ఇక ఇక్కడ చూడండి, కింద ఉంది మనకి బ్యాక్లాగ్ వేకెన్సీస్ 2020-20. అదేవిధంగా ఎగ్జామ్ వచ్చేసి మనకి ఫిబ్రవరిలో ఉంటుంది, 23rd ఫిబ్రవరి 2020 ఉంటుంది ఎగ్జామ్ వచ్చేసి. 6th టు 7th క్లాస్, అదేవిధంగా 8th టు 9th క్లాస్ కూడా ఒకటే రోజు ఎగ్జామ్ ఉంటుంది. 6th క్లాస్ టు 7th క్లాస్కి వచ్చేసి మార్నింగ్ 10:30 AM నుంచి 12:30 PM వరకు ఉంటుంది. అదేవిధంగా 8th క్లాస్ ఎగ్జామ్ వచ్చేసి సెకండ్ సెషన్లో ఉంటుంది 8th టు 9th. సో అది వచ్చేసి మనకి ఎగ్జామ్ వచ్చేసి 8th క్లాస్ టు 9th క్లాస్ వాళ్ళకి 2:30 PM నుంచి 4:30 PM వరకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ అప్లికేషన్ డేట్స్ వచ్చేసి మనకి పేమెంట్ అంటే అప్లికేషన్ డేట్ లేదా పేమెంట్ ఉందో ప్రాసెసింగ్ మనకి 13 జనవరి 2020 నుంచి 28 జనవరి 2020. అదేవిధంగా ఈ అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది 13 జనవరి 2020 నుంచి 28 జనవరి 2020 అనేది అప్లికేషన్ అనేది ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇగో ఇక ఈ యొక్క మరి ఈ నోటిఫికేషన్ ఏ విధంగా ఉందని మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. ఇక చూసినట్టయితే ఇది అఫీషియల్గా మనకు ఆఫీస్ ఆఫ్ సెక్రటరీ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ నుంచి హైదరాబాద్ నుంచి వేకెన్సీ అనేది అంటే అడ్మిషన్స్ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. సో ఇందులో భాగంగా కొన్ని స్పెషల్ సీట్స్ అవైలబిలిటీ ఉన్నాయి. సో స్పెషల్లీ చూసినట్టయితే మనకి సైనిక్ స్కూల్స్, అదేవిధంగా రుక్మాపూర్ బాయ్స్, అదేవిధంగా కరీంనగర్ డిస్టిక్కి సంబంధించినటువంటి, అదే రంగారెడ్డి డిస్టిక్ గౌలిగూడకు సంబంధించిన వాడి నోటిఫికేషన్ ఇది. సో ఇందులో చూసినట్టయితే మనకు క్లాసెస్ వైజ్గా చూసినట్టయితే జనరల్గా క్లాస్ 8th క్లాస్కి వచ్చేసి మనకి కరీంనగర్లో 80 బాయ్స్కి 80 గర్ల్స్కి మొత్తం 160 అడ్మిషన్స్ అనేది పెట్టడం జరిగింది. ఇక జూనియర్ కాలేజ్లో కూడా పెట్టడం జరిగింది. సో అదేవిధంగా అంటే జూనియర్ కాలేజ్తో పాటు ఈ సైనిక్ స్కూల్లో మనకు వచ్చేసి రంగారెడ్డి హైదరాబాద్ మెదక్ డిస్టిక్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది జనరల్గా. సో 6th క్లాస్ 80, అదేవిధంగా టోటల్ 80 ఉన్నాయి బాయ్స్కి. సో అదేవిధంగా అంటే జనరల్గా మన కరీంనగర్ అనేసరికి ఆదిలాబాద్ డిస్టిక్, కరీంనగర్ డిస్టిక్, ఖమ్మం డిస్టిక్, అదేవిధంగా వరంగల్ డిస్టిక్, ఈ పర్టికులర్ ఏరియాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ కరీంనగర్ డిస్టిక్కి ఎలిజిబుల్. అదేవిధంగా రంగారెడ్డి డిస్టిక్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, రంగారెడ్డి డిస్టిక్, హైదరాబాద్ డిస్టిక్, మెదక్ డిస్టిక్కి సంబంధించినటువంటి పిల్లలు ఉన్నారో, రంగారెడ్డి డిస్టిక్లో ఉన్నటువంటి సైనిక్ స్కూల్కి ఎలిజిబుల్. ఇక దీని ఈ నోటిఫికేషన్లోకి కంప్లీట్గా డీటెయిల్స్లోకి వెళ్దాం. ఇక గౌలి ధోబి ఏదైతే ఉందో జనరల్గా, సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో మహబూబ్ నగర్, నల్గొండ డిస్టిక్, నిజామాబాద్ డిస్టిక్కి సంబంధించినటువంటి పిల్లలు మాత్రమే దీనికి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. అదేవిధంగా అది వచ్చేసి మనకి 8th క్లాస్ నుంచి ఓన్లీ గర్ల్స్కి మాత్రమే 80 ఉన్నాయి వేకెన్సీస్. సో వాళ్ళు 80 స్టూడెంట్ 80 మెంబర్స్ మాత్రమే ఈ ఎలిజిబిలిటీ అనేది ఉంది. ఇక
దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనంటే, ఏజ్లోకి వెళ్దాం. సిక్స్త్ క్లాస్ నుంచి మనకు నైన్త్ క్లాస్ వరకు ఎలిజిబిలిటీ ఇచ్చారు. దానికి సంబంధించిన ఏజ్ చూద్దాం. సో ఎస్సీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి సిక్స్త్ క్లాస్కి 14 ఇయర్స్ ఉండాలి, సెవెంత్ క్లాస్కి వచ్చేసి 15 ఇయర్స్ ఉండాలి, ఎయిత్ క్లాస్కి వచ్చేసి 16 ఇయర్స్ ఉండాలి, నైన్త్ క్లాస్కి వచ్చేసి 17 ఇయర్స్ ఉండాల్సి ఉంటుంది. ఇంకా బీసీ మైనార్టీ ఎస్టీ అండ్ అదర్ క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి మినిమం సిక్స్త్ క్లాస్కి 12 ఇయర్స్ ఉండాలి, సెవెంత్ క్లాస్కి 13 ఇయర్స్ ఉండాలి, ఎయిత్ క్లాస్కి 14 ఇయర్స్ ఉండాలి, నైన్త్ క్లాస్కి 15 ఇయర్స్ ఉండాల్సి ఉంటుంది. సో అదేవిధంగా దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఇంకా ఏంటి అంటే క్రైటీరియా ఏంటంటే, జనరలీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఎవరైతే గవర్నమెంట్ అథారిటీస్తోని ఇష్యూ అయిందో తహసీల్దార్తోని, సో అందులో వచ్చేసి మినిమం పేరెంట్స్ ఎవరైతే రూరల్ సంబంధించినటువంటి రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 150,000 ఉండాల్సి ఉంటుంది. అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి పేరెంట్స్కి 2 లక్షలు మినిమం యాన్యువల్ ఇన్కమ్ ఉండాల్సి ఉంటుంది. ఇక దీని రిజర్వేషన్ చూసినట్టయితే జనరలీ ఎస్సీ వాళ్ళకి మనకి జనరలీ 75% ఇచ్చారు. ఎస్సీ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఎస్సీసీసీ అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ 2%. సో బీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 12%, ఎస్టీ వాళ్ళకి 6%, మైనార్టీస్కి 3%, ఓసీస్కి 2% అనేది మన సీట్స్ అనేది రిజర్వేషన్ చేస్తారన్నమాట. సో ఆ విధంగా రిజర్వేషన్ అని ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనం క్లియర్గా చూసాం. సో జనరల్గా ఇందులో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయంటే, సిక్స్త్ క్లాస్ వాళ్ళకి చెప్పుకున్నట్టు ఇందులో మనకు వచ్చేసి 100 మార్క్స్ ఉంటాయి, 2 అవర్స్ డ్యూరేషన్ ఉంటుంది. మనం ఆల్రెడీ ముందుగా చెప్పుకున్నట్టు టైమింగ్ నోటిఫికేషన్ ముందుగా. సో క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు ఏం చేయాలంటే జనరల్లీ ప్రీవియస్ క్లాసెస్ ఎవరైతే ఉన్నాయి అంటే సిక్స్త్ క్లాస్లో అడ్మిషన్ తీసుకునే వాళ్ళు ఫిఫ్త్ క్లాస్ సిలబస్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో జనరల్లీ సిక్స్త్ క్లాస్కి అంటే సిక్స్త్ క్లాస్కి అడ్మిషన్ కావాలనుకున్న వాళ్ళు ఫిఫ్త్ క్లాస్లో ఉన్నటువంటి 630 మార్క్స్ ఇంగ్లీష్లో ఉంటుంది. అదేవిధంగా మ్యాథ్స్ వచ్చేసి 30 మార్క్స్, ఈవీఎస్ సైన్స్కి సంబంధించి 30 మార్క్స్, మెంటల్ ఎబిలిటీ అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి 10 మార్క్స్, టోటల్ 100 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సిక్స్త్ క్లాస్కి రాసే వాళ్ళు ఫిఫ్త్ క్లాస్ సిలబస్ చదవాల్సి ఉంటుంది. సెవెంత్ క్లాస్ ఎవరైతే రాయాలనుకుంటున్నవారో సిక్స్త్ క్లాస్ సిలబస్ని చదవాల్సి ఉంటుంది. ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్, సైన్స్, మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్, ఇది మీ సిలబస్ అన్నమాట. అదేవిధంగా ఎయిత్ క్లాస్కి అడ్మిషన్ తీసుకుంటున్న వాళ్ళు సెవెంత్ క్లాస్లో సిలబస్ చదవాల్సి ఉంటుంది. అంటే సెవెంత్ క్లాస్కి ప్రిపేర్ అయితే మీరు ఎయిత్ క్లాస్కి ఎలిజిబుల్, దానిపైన మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతుంది. ఇది కూడా 100 మార్క్స్ పేపరే. ఇది కూడా మనం ముందుగా చెప్పుకున్నట్టు మధ్యాహ్నం ఉంటుంది ఎగ్జామ్, 2 o'clock తర్వాత. అదేవిధంగా ఇంగ్లీష్, మ్యాథ్స్, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ జరుగుతుంది. ఇక ఎవరైతే నైన్త్ క్లాస్ అడ్మిషన్ తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఎయిత్ క్లాస్ సిలబస్ చదవాల్సి ఉంటుంది. సో ఇందులో సిలబస్ వచ్చేసి ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, అదేవిధంగా యాప్టిట్యూడ్, ఈ విధంగా మనకు ఎగ్జామ్ అని ఉంటుంది. ఇక ఈ ఒక్క నోటిఫికేషన్ పూర్తి వివరాలు మనకు అఫీషియల్ వెబ్సైట్ ఉంది, tswrais.inలోకి వెళ్ళి ఈ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎస్సీలు ఉన్నారో, షెడ్యూల్ క్యాస్ట్ ఉన్నారో, అదేవిధంగా షెడ్యూల్ క్యాస్ట్ కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి 150 ఉంది. మిగతా వాళ్ళకి అందరికీ ఎస్టీ, బీసీ, ఓసీ, ఈబీసీ, మైనార్టీస్కి మనకు 200 రూపీస్ అనేది అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే, ఈ వీడియోని నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దు. సో ఎవరైతే క్యాండిడేట్స్ అడ్మిషన్స్ కావాలనుకుంటున్నారో సిక్స్త్ క్లాస్, సెవెంత్ క్లాస్, ఎయిత్ క్లాస్, సో మీరు ఈ అప్లికేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేయండి, దెన్ సబ్మిట్ చేయండి. దాని తర్వాత మీకు 1 వీక్ ముందు హాల్ టికెట్స్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది, ఎగ్జామ్కి ముందు 1 వీక్ ముందు ఎగ్జామ్ చేయడం జరుగుతుంది. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సూర్య టీవీ.